మమ్మల్ని పర్మనెంట్ మేము అడిగేది ఒకటే డిమాండ్ ఆ స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు ఇదే మా లైఫ్ లో మేము రిస్క్ చేసుకుని ఆ సేవలు అందించినాం ప్రజలకి ఇప్పుడు ఎబోలా వచ్చినప్పుడు సేవలు అందించినాం స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు సేవలు అందించినాం ఇప్పుడు భయంకరమైన కోవిడ్-19 ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మా ప్రాణాలను పణంగా పెట్టి మా ఫ్యామిలీస్ కి దూరంగా పెట్టి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అందరికీ ఆ పిల్లల్ని కూడా ఊర్లలో పెట్టుకొని మా లైఫ్ ని మేము ఎంత రిస్క్ చేసుకుంటామో అందరికీ తెలుసు అలాంటిది ఇది మా ప్రొఫెషన్ కాబట్టి మేము వర్క్ చేయాలి కాబట్టి చేస్తున్నాం కానీ మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి కదా మా మా ఫ్యామిలీని మేము ఎలా పోషించుకోవాలి మాకు వచ్చేది 15,000 జీతం 15,000లో కనీసం మేము రూమ్ రెంట్ కూడా కట్టుకోలేకపోతున్నాం ఇప్పుడున్న కూరగాయల రేట్లు టమాటాకే 50 రూపాయల కిలో ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో మాకు వచ్చే 15,000లో మా ఫ్యామిలీని ఏ విధంగా పోషించుకోవాలి మేము మెంటల్గా కరెక్ట్గా ఫిట్ ఉంటేనే కదా మేము పేషెంట్లకు కూడా వచ్చి మేము సేవలు అందించేది మేమే సైకలాజికల్గా హెల్దీగా ఉండకపోతే మేము ఎట్లా వచ్చి సేవలు అందించాలా కొంతమంది అధికారులు ఏమంటున్నారంటే మీరు మీ ప్రొఫెషన్ మీరు జాబ్ చేయాలా ఎందుకు చేయలేరు అనేసి అని చెప్పాలంటే కనీసం వాళ్ళ పెద్ద పెద్ద ఆఫీసర్లలో ఉన్న వాళ్ళ డ్రైవర్లకే లేదు అంత సాలరీ కానీ మేము ఇది ఒక పవిత్రమైన ఏమంటారు పవిత్రమైన సేవ సేవ చేస్తున్నాం మేము అలాంటిది దీని వాల్యూ లేదా మేము చేసే సేవకి వాల్యూ అనేది ఏం లేదా ఇంకా ఎన్ని జీవితాంతం ఇలా పోరాడుతూనే ఉండాలా మేము అడిగేది అంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేసుకోండి మా సర్వీస్ ఇంత ఉంది ఇప్పుడు పేషెంట్లకు సేవ చేయాలి అంటే ఎక్స్పీరియన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే మీరు 29,000 ఇస్తున్నారు అలాంటప్పుడు మాకు 14 ఇయర్స్ సర్వీస్ ఉంది 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ మేమెంత సేవ చేస్తాం మేము చేయము అనట్లేదు సేవ చేస్తూనే ఉంటాము మా ప్రాణాలు పోయేంత వరకు సేవ చేస్తూనే ఉంటాం ప్రజల్ని మేము ఇబ్బంది పెట్టాలి అనేసి మాకు ఏ ఉద్దేశం లేదు కానీ మా ఫ్యామిలీని మేము బతికించుకోవాలి కదా మాకు తల్లిదండ్రులు ఉన్నారు అత్తమామ ఉన్నారు భర్త ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళని మేము ఎట్లా పోషించుకోవాలి మా భర్తలు ఏమి గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళు కాదు ఆల్మోస్ట్ ఆల్ ప్రైవేట్ జాబులు ఏదో చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళే ఉన్నారు కానీ వచ్చే చాలా చాలా జీతాలతో మేము మా ఫ్యామిలీని ఎట్లా నడుపుకోవాలా ఎట్లా నడుపుకోవాలా మళ్ళీ మేము వచ్చి మేము ఎట్లా చేయాలి జాబ్ ఎట్లా చేయగలుగుతాం మేము కరెక్ట్గా ఉంటేనే కదా మాకు కరెక్ట్గా మేము పోషించుకోవడానికి మాకే కరెక్ట్గా అది లేదు అలాంటప్పుడు మేము వచ్చి మేము ఏం తినాలి మా పిల్లలకి ఏం పెట్టుకోవాలి మేము వచ్చి ప్రజలకు సేవ ఎట్లా చేయాలి మాది ఒకటే డిమాండ్ అండి మమ్మల్ని అబ్జర్వ్ చేసుకోండి మమ్మల్ని గవర్నమెంట్ చేయడమే మా
ముఖ్యమైనది అంతే ఇంకా రెగ్యులర్ చేయాలి ఆల్్రెడీ కేసీఆర్ గారు ఫస్ట్ చెప్పారు తెలంగాణ రాగ ముందు చెప్పిన మమ్మల్ని బతుకమ్మలని ఆదాని ఎన్ని ఎన్ని ఉద్యమాలకు మమ్మల్ని తీసుకెళ్లారు ఆ విషయం తెలుసుందే కదా ఇప్పుడు మీ పదవిలోకి రాగానే మమ్మల్ని మర్చిపోతే ఎలా కనీసం ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాట్లల్లో నర్సింగ్ వాళ్ళది పోస్టింగ్ చాలా వేకెన్సీ ఉన్నాయి ఫస్ట్ మమ్మల్ని అందులో ఫిలప్ చేసుకోండి తర్వాత మిగతా వాళ్ళని తీసుకోండి మేము కొత్త వాళ్ళని తీసుకోవద్దు అనట్లేదు తీసుకోండి కానీ మేము ఉన్నాం కదా 220 మంది ఉన్నాం వాళ్ళని ఫిల్ చేసుకున్న తర్వాత మిగతా పోస్టులన్నీ తీసుకోండి అంతే అండి న్యూస్ మీటర్ అనే వెబ్ ఛానల్ తెలుగులో ఇంగ్లీష్లో రావడం చాలా శుభ పరిణామం వీక్షకుల అందరిని కూడా మరి అపీల్ చేస్తున్నారు మీరు ఈ యొక్క న్యూస్ మీటర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీక్షించాల్సిందిగా మీ అందరిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను న్యూస్ మీటర్ తెలుగు ఛానల్ మీ ముందుకు వచ్చింది దాన్ని ఆశీర్వదించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి దిస్ ఇస్ పద్మావతి ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మీటర్ తెలుగు